రాష్ట్రంలో మెగా డిఎస్సీ విడుదల చేయాలంటూ డిఎస్సీ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ప్రస్తుతం అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో డిఎస్సీ అభ్యర్థులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్ కూడా ముట్టించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనతో డిఎస్సీ అభ్యర్థులున్నారు, వాళ్ళని తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఏంటి అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మాకు మినీ డిఎస్సీ రద్దు చేసి మెగా డిఎస్సీ వదలాలి. ఆయన పదేళ్ళు పాదయాత్ర చేసి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నాడు. ఒక్క ఛాన్స్ ఇచ్చినాం, ఆయన కళ నెరవేరింది. పదేళ్ళకు కానీ పాదయాత్ర చేసినందుకు మేము పదేళ్ళ నుంచి చదువుతున్నా కూడా మాకు పోస్ట్ రాలే, మా కళ నెరవేరలేదు. ఎందుకు నెరవేరలేదు? ఆయన ప్రతిపక్షంగా చంద్రబాబు నాయుడుకు ఉన్నప్పుడు 23,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని ఆయన నోటితోనే ఆయన అన్నాడు. మాకు ఆ పోస్టులు వదులుతాడనే ఉద్దేశంతో ఈయన ఒక ఛాన్స్ అడిగినాడు కదా అని ఒక ఛాన్స్ ఇచ్చినాం. కానీ మాకు పోస్టులు వదలకపోగా అసలు అడుక్కుంటే డిఎస్సీ వదిలినాడు. అది ఎన్ని వదిలినాడు? ఆ డిఎస్సీ ఇకపోయినా సానుభూతంగా ఉంటుంది మాకు, మా వాళ్ళకి, మా మీద. ఈ 4 పోస్టులు వదిలి మేము ఏం చేయాలా? 2020 పాలసీ అన్నాడు. అది ఏ రాష్ట్రం అమలు చేయలే. మన రాష్ట్రం ఎందుకు అమలు చేసింది? మాకు అన్యాయం చేసినట్లే కదా. ఇంకొకటి, 2008 డిఎస్సీ, 1998 డిఎస్సీ, వాళ్ళు ఎప్పుడో వాళ్ళకి పుస్తకాలతో పరిచయమే అయిపోయింది. కానీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టినాడు. దానివల్ల నీకు పిల్లల అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? ఈ కాలానికి తగ్గట్టు టీచర్స్ ఉండాలి. కానీ ఎప్పుడో చదువు అయిపోయి జ్ఞానం లేని వాళ్ళని తెచ్చి పెడితే నాడు నేడు స్కూల్స్ అని నువ్వేమో కలలుగా రంగులు రంగులుగా మార్చేసినావు స్కూల్ని. దాంట్లో టీచర్లకి నాలెడ్జ్ లేకుంటే ఏంటి? నువ్వేం చేసినట్లు అసలు 60 ఇయర్స్ రిటైర్మెంట్, 62 చేసినావు. దానివల్ల నీకేమొచ్చింది? వాళ్ళకు కళ్ళు కనిపించాలా? సెల్ టెక్నాలజీ తెలియదు వాళ్ళకి అసలు. దానివల్ల పిల్లలు ముందుకు పోతారా, అక్కడే నిలబడతారా? ఈ కాలం తగ్గట్టు టీచర్స్ తేకోకుండా 62 ఇయర్స్ చేసి 2020 పాలసీ అమలు చేసి 2008 వాళ్ళ డిఎస్సీకి ఇచ్చి 1998 డిఎస్సీ వాళ్ళకి ఇచ్చి ఇన్ని అంత అన్యాయం, అందరికంటే ఎక్కువ నష్టపోయిండేది మా ఉపాధ్యాయులు మాత్రమే. కాబట్టి మాకు ఈ మినీ డిఎస్సీ రద్దు చేసి మెగా డిఎస్సీ కావాలి. ఆయన ఒక్క ఛాన్స్ అని ఆయన కళ నెరవేరింది. 10 ఏళ్ళైనా మాకు డిఎస్సీ రాలే, మా కళ ఎలా నెరవేరుతుంది? ఆయన సీఎంని చేస్తా, 23,000 పోస్టులు ఉన్నాయి మీకు వదులుతాను అంటే మా కళ కూడా నెరవేరుతుంది అనే ఉద్దేశంతో ఆయనకు ఓటు వేసి మేము గెలిపించినాం. ఈ మినీ డిఎస్సీ రద్దు చేయకపోతే ఆయన కుర్చీ మాత్రం ఖాళీ చేయించడం గ్యారంటీ. ఇదే నా వినతి. ముఖ్య మినీ డిఎస్సీని రద్దు చేయకపోతే తప్పకుండా వాళ్ళ కుర్చీ సీఎం జగన్ని కుర్చీ దింపుతామని చెప్పేసి డిఎస్ అభ్యర్థి చెప్తున్నారు. మనతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. మా చెప్పండి, ఏంటి అసలు మీ ప్రధాన డిమాండ్? ఈ 6,100 పోస్టులు ఎందుకు సార్ రిలీజ్ చేసింది? వాళ్ళే చెప్పారు కదా ప్రతిపక్షం ఉన్నప్పుడు 23,000 అనేసి, ఆ మాట నిలబెట్టుకోవాలి కదా. మేము 4 సంవత్సరాల నుంచి ఆ హాస్టల్లోనే ఉంటున్నాం, ఇంటికి పోలేదు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఇంటికి వెళ్ళాలి? మా తక్షణ డిమాండ్, 23,000 పోస్టులు ఇవ్వండి, మెగా డిఎస్సీ ఇవ్వండి, దగా డిఎస్సీ మాకు వద్దు, మెగా డిఎస్సీ కావాలి. చెప్పండి, మీరు ఎన్నికల ముందు 23,000 పోస్టులు అని చెప్పారు. మీరు ఎన్నికల ముందు ఏమన్నారు? ఎవరైతే హామీ ఇచ్చింటారో వాళ్ళని కాలర్ తీసి పట్టుకొని అడగమని చెప్పాలి అని చెప్పినారు. ఇప్పుడు మీకు ఏం కాలర్ పట్టుకొని అడగాల వద్దా? మీకు ఇప్పుడు మీరు దయచేసి మా బాధ అర్థం చేసుకుంటే మెగా డిఎస్సీ వెంటనే వదలండి. మీకు మరీ మీరే వస్తారు లేదంటే ఇప్పుడు కుర్చీ లాగేసుకుంటాం, ఇంతమంది ఓట్లతో మీ కుర్చీ లాగేసుకుంటాం. ఇక్కడ మరికొంతమంది డిఎస్సీ అభ్యర్థులున్నారు, అమ్మకం మరికొంతమంది డిఎస్సీ అభ్యర్థులున్నారు. వీరు అడిగి మరిన్ని విషయాలు సజ్జల రామకృష్ణారెడ్డి డిఎస్సీతో ఏమొస్తుందని చెప్పేసి కూడా కామెంట్ చేస్తున్నారు. పూర్తిగా తెలిసిన వారు మాట్లాడితే బాగుంటుంది. మేము ఎలా అనుకుంటున్నామంటే, మేము కూడా మీ పిల్లలాగే ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడి చదువుతున్నాం. ఇంట్లో వాళ్ళు ఏదో నమ్మకంతో డబ్బులు పట్టించి మా పిల్లలు ఏదో సంతోషంగా ఉంటారు, మేము సంతోషంగా ఉంటాం. టీచర్ అంటేనే సమాజాన్ని బాగుపరిచే వాళ్ళు. ఈరోజు మీరు మమ్మల్ని రోడ్లెందుకు ఎక్కించినట్టు అన్నిటి గురించి, అన్ని సంక్షేమ పథకాలు అందరి గురించి ఆలోచించే మీరు నిరుద్యోగుల గురించి ఎందుకు ఆలోచించట్లేదు? 4 పోస్టులు ఇస్తే ఎన్ని మేము ఏం చేయాలి అసలు? మేము ఇన్ని రోజులు చదివినందుకు ఎవరికి ఏం సమాధానం చెప్పుకోవాలా? మేము అడగాల్సింది మిమ్మల్ని. అందుకే మేమేదో ధర్నాలు ఇవి చేసి అడగట్లేదు. మేము న్యాయపూర్వకంగానే చాలాసార్లు అడిగినాము, దానివల్ల మాకు న్యాయం జరగలేదు. ఇంక ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చినాక మీరు చేసేది ఏమీ లేదు. ఏమున్నా ఆలోపే మీరు మాకు సరైన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ మరికొంతమంది డిఎస్సీ అభ్యర్థులు ఉన్నారు. రానున్న ఎన్నికల ముందు డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వస్తే మేము ఏం చేసుకోవాలని చెప్పేసి డిఎస్సీ అభ్యర్థులు చెప్తున్నారు. చెప్పండి సార్. నమస్తే సార్. 2019 జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పారు 23,000 ఖాళీలు పైగా డిఎస్సీ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు.
ఈరోజు 4.5 సంవత్సరం పైగా అయింది సార్. మాకు మా తల్లిదండ్రులు తిని తినక వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని మా పైన పంపించారు సార్ మమ్మల్ని ఇక్కడికి. ఈ నిమిషంలో మాకు డిఎస్సి లేదని చెప్తే పోస్టులు 4 ఉన్నాయి సార్ అనంతపురంకి. ఏ ముఖం పెట్టుకొని మేము ఇంటికి వెళ్ళాలి సార్? మా తల్లిదండ్రులకి ఏం చెప్పాలి సార్? మేము ఏం చెప్పాలి సార్? ఇంతమంది సార్ కలెక్టర్ మేడం బయటికి రావాలా సార్? మేడం బయటకు వస్తేనే మేము మాట్లాడతాం, మేడంతో డైరెక్ట్ మాట్లాడతాం సార్. మేడం గారు బయటికి రావాలా సార్? సార్ మమ్మల్ని బయటకు బలవంతంగా దొబ్బేస్తున్నారు సార్. మేడం గారు బయటికి రావాలా సార్? సార్ ప్లీజ్ సార్, తల్లిదండ్రులు మాత్రం మీరు ఆలోచన చేయండి సార్. పోలీస్ సార్ వాళ్ళు సార్ కలెక్టర్ మేడం బయటికి రావాలా సార్? అసలు డిఎస్సీ అభ్యర్థులు మనొక తెలుసుకుందాం కొంత. ఇప్పుడు మనతో ఇంక మరో డిఎస్సీ అభ్యర్థి ఉన్నాడు. అసలు ఈ ధర్నాకి ప్రధాన కారణం ఏంటి? అసలు ఇంతమంది ఇప్పుడే రావాల్సిన కారణం ఏంటి? అసలు గత మేము 4 వెయిట్ చేశాము. మాకు 4 పోస్టులు ఇచ్చారు. మేము 40,000 ఉన్నాము అభ్యర్థులు. అనంతపురం జిల్లాలో 40,000 ఉన్నాము. మాకు మేము టెట్టు పెట్టారు, 2 టెట్టు పెట్టారు అప్పుడే చెప్పచ్చు కదా. కేవలం 4 పోస్టులు ఇచ్చారు. 1998 వాళ్ళకి ఇచ్చారు, 2008 వాళ్ళకి వచ్చారు. వాళ్ళకు టెట్టు లేదు, వాళ్ళకి ఇంగ్లీష్ సబ్జెక్టే లేదు. వాళ్ళు ఎట్లా చెప్తారు? ఐబీ సిలబస్ ఎలా చెప్తారు? మాకు దగా చేశారు ఎన్నికల ప్రచారంలో. ఖచ్చితంగా మేము 23,000 డిఎస్సీ ఇస్తామని చెప్పారు, 6,000 ఇచ్చారు. మాకు 4 పోస్టులు ఇచ్చారు. 4 పోస్టులతో మేము అడగ తినాలా? అందుకే వచ్చాం, కడుపు ఖాళీ వచ్చాం. మేము ప్రశ్నిస్తున్నాం, ఖచ్చితంగా ఇవ్వండి. మీరు మీ మాట నిలబడుకోండి, మా మాట నిలబడుకుంటాం. లేదు అంటే మీరు కుర్చీ దిగండి, తప్పదు దింపుతాము. మాకు ఉంది ఓటు, నీకు ఉంది రిటర్ను, ఖచ్చితంగా ఇస్తాము. ప్రస్తుతం మనం చూస్తున్నాము డిఎస్సీ అభ్యర్థుల్ని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి డిమాండ్, పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి. కలెక్టర్ ఆఫీస్ ముందర పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. డిఎస్సీ అభ్యర్థులందరూ అరెస్ట్ చేస్తున్నారు. మినీ డిఎస్సీని రద్దు చేసి మెగా డిఎస్సీని విడుదల చేయమని చెప్తే పోలీసులతో, ప్రభుత్వ అధికారులు పోలీసులతో మమ్మల్ని అరెస్ట్ చేపిస్తారంటే కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇప్పుడు ప్రస్తుతం మినీ డిఎస్సీని రద్దు చేసి మెగా డిఎస్సీ విడుదల చేయాలని సజ్జల రామకృష్ణ రెడ్డికి ఏం తెలుసు మా గురించి? చదువుకున్న వ్యక్తులు మాట్లాడితే బాగుంటుందని పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని మాత్రమే మేము అడుగుతున్నాము. రాష్ట్రంలో 25,000 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 4 పోస్టులు మాత్రమే విడుదల చేసి, కేవలం ఎన్నికలకు వెళ్తున్న సమయంలో మాత్రమే ఈ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారని, తక్షణమే ఈ డిఎస్సీని మినీ డిఎస్సీని రద్దు చేసి మెగా డిఎస్సీని విడుదల చేయాలని చెప్పేసి డిఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. నేను మీ రవి ఏపీ విదేశం అనంతపురం.